లోకేష్ అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ శ్రేణులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న లోకేష్ ను అడ్డుకోవడం దారుణమని నల్లమిల్లి విమర్శించారు. ఈ 2.5 సంవత్సరాల్లో 517 మంది మహిళల పైన కానీ బాలికల పైన కానీ అత్యాచారాలు హత్యాయత్నాలు జరగడం జరిగింది. ఇంతవరకు ఒక్క కేసులో కూడా ఎక్కడా కేసులు ఫైల్ చేసిన సంగతి కానీ వాళ్ళకి శిక్షణ పడిన సంఘటన కానీ లేవు. దిశ చట్టం తీసుకొస్తున్నాం, దేశంలోనే ప్రప్రథమంగా 21 రోజుల్లోనే దోషులను శిక్షిస్తామని గొప్పగా చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు గన్ కన్నా ముందు జగన్ వస్తాడు, దోషులను శిక్షిస్తాడని అసెంబ్లీ సాక్షిగా ప్రగల్భాలు పలకడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? ఎక్కడ ఏ అత్యాచారం జరిగినా, ఎక్కడ ఏ హత్యా ప్రయత్నం జరిగినా, ఏ హత్య జరిగినా దోషులకు శిక్ష పడిన సంఘటనలే లేవు. అటువంటి సంఘటనలో ఉన్న బాధితులను పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తూ ఉంటే అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ లోకేష్ గారిని ఉదయం నుంచి చేసిన హైడ్రామా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బాధిత కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారు పరామర్శిస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మొన్న జరిగిన సంఘటన రమ్యశ్రీ హత్య, ఆ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే కూడా నానా యాగి చేయడం జరిగింది. ఎక్కడికి పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి పోతా ఉంది? మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, దిశ చట్టం ప్రకారం మీరు ఏదైతే 21 రోజుల్లో శిక్ష వేస్తా ఉన్నారో 21 రోజుల్లో శిక్ష పడిన సంఘటనని సాక్ష్యాధారాలతో సైతంగా నిరూపించమని జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలను రక్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అమ్మాయిల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలి, చట్టాలను తన చేతుల్లోకి తీసుకుని ప్రవర్తిస్తున్న మృగాల్ని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉదయం నుంచి జరిగిన సంఘటనలకు నిరసనగా ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ఈ కాగడాల ర్యాలీ చేపట్టడం జరిగింది. అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా ఈ విధమైన చట్టాలు కఠినంగా అమలు చేయాలి. రాజ్యాంగం ప్రకారంగా ఐపీసీ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కఠినంగా అమలు చేసి ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడాలని డిమాండ్.